ఎక్స్పెక్టెడ్ డంకీ కానీ ఇది మెయిన్ థింగ్ రాజ్ కుమార్ హిరానీ సాబ్ నుంచి ఇలాంటి ప్రోడక్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం హిరానీ మూవీ నన్ను డిసప్పాయింట్ చేయటం దిస్ ఈస్ ద వీకెస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ రాజ్ కుమార్ హిరానీ ఎక్సెప్ట్ టూ టు త్రీ సీన్స్ సినిమాలో ఇంకేం చెప్పడానికి ఏం లేదు సగం బోరింగ్ అక్కడక్కడ వై అక్కడక్కడ నాట్ నీడెడ్ అనేలా ఉంటుంది మూవీ అంతా రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్ నా ర్యాంకింగ్ ఆర్డర్ అయితే ఫస్ట్ త్రీ ఇడియట్స్ ఉంటుంది బహుశా దాన్ని తలదన్నే ఫిలిం నాకు తెలిసి ఆయన కూడా ఫ్యూచర్లో తీయలేరేమో అనిపిస్తుంది నెక్స్ట్ ప్లేస్లో పీకే అండ్ సంజు ఉంటాయి ఆ నెక్స్ట్ మున్నా బై సిరీస్ ఇక లాస్ట్లో ఈ డంకిని పెట్టేస్తా నేనైతే ఇది ఫన్ డ్రామా ఏ యాంగిల్లో చూసినా తన ప్రీవియస్ ఫిలిమ్స్లో ట్వంటీ పర్సెంట్ కూడా లేదు ఫస్ట్ ఆ టూ టు త్రీ పోర్షన్స్ గురించి చెప్పాలంటే విక్కీ కౌశల్ పార్ట్ అండ్ ఎస్ఆర్కేస్ కోర్ట్ రూమ్ పార్ట్ ఇవే ఇందులో ఏమన్నా నచ్చిన పోర్షన్స్ ఉన్నాయంటే అలాంటి హైస్ ఇంకా రావాల్సింది కాస్త వస్తుందా రాదా ఉండాలా పోవాలా అన్నట్టుగా ఉంటుంది మిగతాదంతా అందుకే ఈ రెండు తప్ప రెస్ట్ అంతా ఫ్లాట్ బోరింగ్గా ఉంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిరాణి త్రీ కి డంకీని సోల్ లేకుండా యాడ్ చేసి తీసినట్టుంది సిమిలారిటీస్ చాలా ఉంటాయి ఈవెంట్స్ వైజ్ అండ్ అవన్నీ కూడా ఏదో ఫోర్స్డ్గా యాడ్ అయినట్టు ఉంటాయి ఇది ఆయన నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా ఆయన స్క్రీన్ ప్లేలో వేరియేషన్స్ ఉంటాయి ప్రతి ఫిలింకి బట్ దీంట్లో అది కంప్లీట్లీ మిస్సింగ్ ఇంకా డంకీ అయిన టైటిల్ ఉంటుంది బట్ దాని గురించి అక్కడ చూపించిందేం లేదు మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ ఇన్ఫ్యాక్ట్ ఒక సాంగ్లో దేశాలు దాటేసినట్టు చూపించినట్టు ఉంటుంది నేను అసలు సెకండ్ హాఫ్ అంతా దాని మీదే ఉంటదనుకున్నా అఫ్కోర్స్ ఒక్క విక్కీ కౌశల్దే తప్ప రిమైనింగ్ మెంబర్స్ వాళ్ళు వెళ్ళడానికి చెప్పే రీజన్సే పూరుగా ఉన్నా సరే బట్ ఈ ప్రాసెస్లో ఇంపాక్ట్ ఉంటది అనుకున్నా బట్ అసలు అక్కడ చూపించిందేం లేదది దీనికంటే సిఐఏ ఫిలింలో బాగా చూపించారు అవి ఇక్కడ కంప్లీట్లీ స్కిప్ అయిపోయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీద వెళ్ళిపోద్ది మూవీ అంత మ్యాక్సిమం అక్కడే ఇవి నాకెందుకు అనే ఫీలింగ్ వచ్చేసింది మేబీ హిరాణీ సార్ డంకీ టైంలో మెసేజ్ ఇవ్వటం అనుకున్నారు ఏమో జస్ట్ దానికోసమే డంకీని స్కిప్ చేసినట్టుగా ఉంటుంది నెక్స్ట్ లవ్ పార్ట్ వీళ్ళ లవ్ పోర్షన్స్లోనే ఫీల్ లేదు ఇంకా క్లైమాక్స్ అయితే డ్రాగన్ లైక్ ఏ హెల్ ప్యూర్లీ ఆర్టిఫిషియల్ వైబ్స్ టాప్సీ ఏజ్డ్ రోల్ యాక్టింగ్ ఉంటుంది అస్సలు బాలేదు అండ్ అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏంటండి బాబు ఏదో సీరియల్ చూస్తున్నట్టుగా ఉంది అతకి అతకని సెట్స్ ఆర్ట్ డిజైన్ లాగా ఉంటుంది పిక్చరైజేషన్ అలా ఉందో లేక ప్రొడక్షన్ కాస్ట్ ఏ లోగా పెట్టారో తెలియదు కానీ కొన్ని చోట్ల సీరియల్ వైబ్స్ వచ్చాయి ఎప్పుడో టూ లో రావాల్సిన ఫిల్మ్ లాగా ఉంటుంది ఇది పర్ఫార్మెన్సెస్ వైస్ ఎస్ఆర్కే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కొన్ని పోర్షన్స్లో అయితే చాలా ఎక్సెల్ అయ్యారు ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్లో వికీ కౌశల్ బాగా చేశారు రిమైనింగ్ ఇద్దరు ముగ్గురు కూడా తాప్సీ ఆ నార్మల్ ఏజ్లో ఉన్నప్పుడే బాగా చేశారు బట్ ఆ ఓల్డ్ రోలే అస్సలు అవ్వలేదు బీజిఎం అయితే డీసెంట్ ఒక సాంగ్ నచ్చింది బట్ నాకు ఎందుకు చాలా వరకు త్రీ ఇడియట్స్ వే ఆఫ్ సాంగ్స్ అండ్ ని మళ్ళీ ఇవ్వాలనే ట్రై చేశారు అనే ఫీలింగ్ వచ్చింది సో ఫైనల్లీ రాజ్ కుమార్ హీరాని పేరు చెప్పి ఇంకెవరో తీసినట్టుంది సో ఇది మరి మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ హింద్